నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న ఇయర్ ఎండ్ వచ్చింది లేదంటే ఇయర్ స్టార్ట్ అవుతుంది అని అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది కిరణ్ నెహ్రూ గారు అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏం చెప్తారనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు మీరు నేను కలిసి గత సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి నాకు తెలుసు ఎలా అని అంటే అసలు డిసెంబర్ కానివ్వండి జనవరి కానివ్వండి ఫిబ్రవరి కానివ్వండి ఈ త్రీ మంత్స్ అలా వైరల్ అవుతూ ఉంటాయి అన్నమాట మీ వీడియోస్ ఇయర్ ఇయర్లో దీన్ని బట్టి అంటే మీరు చెప్పిన దాన్ని ప్రామాణికంగా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను ఎస్ అనే లెటర్ ఇది ఎప్పటికీ ఎవరిగ్రినే మీరు నేను చేసేటువంటి వాటిలో రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది చాలా మంచి లెటర్ తీసుకున్నారు నాన్న సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో టూ జీరో టూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎయిట్ వస్తుంది ఎయిట్ అనేది శని ప్రభావం చాలా భయపడుతుంటారు ఎయిట్ అంటే మనీ మోర్ మనీ మోర్ అండ్ మోర్ మనీ సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా బాగా డబ్బులను చూస్తారు పర్టికులర్గా లెటర్ ఎస్ వాళ్ళు మంచి మార్పును చూస్తారు సో లెటర్ ఎస్ అనేది ఉంటుంది సో ముందుకన్నా పడచ్చు వెనక్కన్నా పడవచ్చు సో క్లియర్గా చెప్పాలంటే లెటర్ ఎస్ ఈజ్ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్ సో మంచి స్టార్ట్ ఉంటుంది మళ్ళీ సడన్గా స్టాప్ అవుతారు సో ఈ లెటర్ ఎస్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎందుకంటే లెటర్ ఎస్కి సంఖ్యాబలం చాల్డీన్ సిస్టంలో మూడు మూడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మంచి ఫ్రెండ్ సో త్రీ అండ్ ఎయిట్ ఆర్ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్ కబాలా సిస్టంలో తీసుకుంటే ఎస్ అంటే సంఖ్యాబలం ఒకటి ఒకటి అంటే సూర్యుడు సో వన్కి ఎయిట్కి పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు వన్ కూడా నిజాయితీ పరులే ఎయిట్ కూడా నిజాయితీనే వన్ అంటే పంక్చువాలిటీ టైం సెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈవెన్ ఎయిట్ కూడా సేమ్ బట్ ఇద్దరికి పడదు సో తండ్రి కొడుకులు సూర్యుడు శనీశ్వడు బట్ ఇద్దరికి కూడా పడని క్వాలిటీస్ వల్ల ఈ వన్ ఎయిట్ కాంబినేషన్లో అప్స్ అండ్ డౌన్స్ తప్పవు సో లెటర్ ఎస్తో ఉన్నవాళ్ళు ఆ పేరులో చిన్న మార్పు చేసుకోగలిగితే తట్టుకునే కెపాసిటీ ఆ పేరుకి ఇవ్వగలిగితే ఎందుకంటే లెటర్ ఎస్ వ్యక్తులు తొందరగా పైకి వెళ్ళిపోతారు బట్ తొందరగా జారిపోతారు సో ఎంత పైకి వెళ్తారో అంత బ్యాడ్గా డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సుశాంత్ సింగ్ సో సినిమాలో తొందరగా పైకి వచ్చారు సో థర్టీ త్రీ ఇయర్స్ కి సూసైడ్ చేసుకున్నారు సౌందర్య థర్టీ త్రీకే షీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ సిల్క్ స్మిత మంచి పొజిషన్కి వచ్చారు సో మొత్తం తెలంగాణ ఆంధ్ర అందరికి తెలుసా మీ బట్ థర్టీ సెవెన్కే ఆమె డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నారు అసలు లెటర్ ఎస్ క్వాలిటీస్ ఏంటి సో లెటర్ ఎస్ అనేది చాలా చాలా స్పిరిచువల్లీ స్ట్రాంగ్ లెటర్ సో లెటర్ ఎస్ వాళ్ళు కనుక్కోవాలంటే పది మంది అమ్మాయిలో లేదా పది మంది అబ్బాయిలో ఉంటే నవ్వుతూ ఉన్నవాళ్ళు సో వాళ్ళు ఎస్ అని కనుక్కోవచ్చు సో చిరునవ్వుతో చూస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడు స్మైలింగ్ నాన్న సో నవ్వుతూ ఉంటారు అందరినీ మన అనుకుంటారు ఫ్రెండ్లీ నేచర్ మనసులో ఎలాంటి కలవశం ఉండదు ఓపెన్గా మాట్లాడతారు సో ఇద్దరు ఎవరన్నా డిస్ప్యూట్లో ఉంటే మధ్యలో కూర్చుంటే జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది అనమాట సో నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ అని నీ పక్క ఇవ్వడమో అతని ఫ్రెండ్ కానీ అతని వ్యతిరేకం ఇవ్వడం ఉండదు సో లెటర్ ఎస్ వాళ్ళు న్యాయం పక్కన ఉంటారు అందరితో నవ్వుతూ పలకరిస్తారు డౌన్ టు అర్త్ ఉంటారు వాళ్ళ లెవెల్ మారుతున్నా కూడా కిందలో ఉన్న ఫ్రెండ్స్ని కూడా వాళ్ళని చాలా ప్రేమగా పలకరిస్తారు వీళ్ళకి మెయిన్ ఆస్తి స్పిరిచువాలిటీ సెకండ్ నిజాయితీ చాలా డౌన్ టు అర్త్ ఉంటారు గర్వం పెరగదు బుర్రలోకి ఎక్కదు వాళ్ళ సక్సెస్ని చూస్తున్నా కూడా వాళ్ళు గర్వంలో ఉండరు సో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకోండి మామూలుగా కూర్చొని మాట్లాడడము చాలా కామన్గా అంటే ఎలాంటి మనసులో కల్మషం లేకుండా మాట్లాడే నేచర్ కూడా ఎస్ వాళ్ళకుంది వీళ్ళు ఎలాంటి సమస్య అయినా కదా సరే ఒక కంపెనీలో ఉన్నారు ఒక కంపెనీకి ఒక సమస్య వచ్చింది వంద మంది ఉన్నా సరే సొల్యూషన్ కనుక్కునేది కూడా లెటర్ ఎస్ వాళ్ళే తొందరగా ఆ సమస్యకి పరిష్కారం ఎతగలే నేచర్ కూడా ఉంటుంది సో లెటర్ ఎస్ వాళ్ళకి తెలివి మొదటి ఆస్తి సో నాలెడ్జ్ 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 బాగా చదువుకుంటారు నాలెడ్జ్ కావాలని కోరుకుంటారు సో నాలెడ్జ్తో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా బాగుంటుంది సో చిన్న ఏజ్లోనే తొందరగానే జాబ్స్లోకి ఎంటర్ అవుతారు తొందరగా సెటిల్ అవుతారు సో ట్వంటీ ఫోర్లో కూడా చాలా బాగుంటుంది ఈ లెటర్ ఎస్తో పేరులో నైంటీ పర్సెంట్ పైన బలం ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ట్వంటీ ఫోర్లో సో సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ బలం ఉన్న వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సో అప్స్ అండ్ డౌన్స్ అని తెలిసిపోతాయి ఏ పని చేసినా జరగకపోవడం చికాకులు పెట్టడం డబ్బు ఖర్చు అయిపోవడం సో మంచికి పోయినా చెడు రావడం అలాంటి వాళ్ళు ఆ పేరులో చిన్న మార్పు చేసుకుంటే ట్వంటీ ఫోర్లో మనం నిలుస్తాము చక్కగా గెలుస్తాం సో లెటర్ ఎస్ వాళ్ళకి నెగిటివ్స్ ఏమంటే అతి మంచితనం చాలా మంచి అంటే ఇప్పుడు డబ్బులు ఎవరు అడుగుతారని తెలిసినా ఇవ్వమో అని అనుకుంటారు వాళ్ళు అడిగే కొందుకు ఎత్తిచ్చేస్తారు పర్సులో ఉండేది ఇచ్చేస్తారు గాజులు ఇచ్చేస్తారు అవసరమైతే బంగారు కూడా ఎత్తిచ్చారు అంటే అంత గొప్ప మనసు అనమాట ఎదుటి వాళ్ళ సమస్యలు విని చలించిపోతారు అనుకుంటారు నేను చాలా మంచిగా ఉన్నాను ఇట్లయితే కష్టము అందరూ వాడేసుకుంటున్నారు జాగ్రత్తగా ఉండాలనుకున్నా ఎదుటి వాళ్ళు సమస్యలు ఉన్నప్పుడు ఆగలేరు టూ మచ్ హెల్పింగ్ నేచర్ వల్ల ఇబ్బందులు పోయే నేచర్ లెటర్ ఎస్తో ఉన్న అమ్మాయిలకి ఆఫ్టర్ మ్యారేజ్ పేరులో కానీ బలం సిక్స్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే మ్యారేజ్ అయినా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది నేను ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ అమ్మాయిల పేర్లు రీసెర్చ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ ల్యాక్స్ అమ్మాయిలు దేవర్ ఇన్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ సో లెటర్ ఎస్ వాళ్ళకి పెళ్లి కాకముందు మహారాన్ లాంటి లైఫ్ అమ్మాయిలకి పర్టికులర్ అమ్మాయిలకి ఆఫ్టర్ మ్యారేజ్ ఎయిటీ పర్సెంట్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ పేర్లో సంఖ్యాబలం ఎంత ఉంది పేర్లో సంఖ్యాబలం ఉంటే సమస్యలే రావు సో పేర్లో కానీ సిక్స్టీ పర్సెంట్ కానీ సంఖ్యాబలం తక్కువ ఉంటే ఆ పేరులో కరెక్షన్ అవసరం సో లెటర్ ఎస్ పక్కన ఓవలు వచ్చిందంటే ఏ కానీ ఓ కానీ యు కానీ వాళ్ళ పేర్లో మంచి పవర్ ఉన్నట్టే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ సచిన్ సో మంచి పవర్ ఉన్నట్టే సోనియా గాంధీ ఎస్ ఓ సో లెటర్ ఎస్ పక్కన ఓవలు వస్తే పవర్ బాగున్నట్టు ఏఈఐఓయు ఎనీ లెటర్ ఇఫ్ ఏఈఐఓయు లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అయ్యి లెటర్ ఎస్తో ఎండ్ అయితే వాళ్ళు చరిత్ర నిలిచిపోయేవాళ్ళు చిన్న ఎగ్జాంపుల్ శ్రేయస్ శ్రేయస్ అయ్యర్ అంటాం బట్ ముందుగా అందరు శ్రేయస్ శ్రేయస్ గ్రేట్ ప్లేయరు సో హిల్ బికమ్ వెరీ వెరీ బిగ్ ప్లేయర్ సో విరాట్ కోహ్లీ అంత రేంజ్లో వెళ్తాడని నా ఎక్స్ ఎందుకంటే అతను డేట్ ఆఫ్ బర్త్ బర్త్ మంత్ ఇయర్ ఇయర్కొడి అన్ని సిక్స్ ఆయన లెటర్ ఎస్ఏ ఆయన పేరులో సంఖ్యాబలం ముప్పై రెండు టెండూల్కర్ యాభై సెంచులు కొడితే దాన్ని బ్రేక్ చేసింది విరాట్ కోహ్లీ టెండూల్కర్ నెంబర్ థర్టీ టూ బ్రేక్ చేసింది విరాట్ కోహ్లీ నంబర్ థర్టీ టూ విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేయాలంటే శ్రేయస్ శ్రేయస్ నంబర్ కూడా థర్టీ టూనే సో ఐదో నంబర్ ఉన్న వాళ్ళే ఒకరి రికార్డు ఒకరు బ్రేక్ చేయగలరు అండ్ ఇండియన్ రికార్డు ఇండియనే బ్రేక్ చేయడం చాలా గొప్ప గొప్ప విషయము సో లెటర్ ఎస్తో సార్ కూడా పైకి వెళ్తున్నాడు ఇంజరీస్ వల్ల మళ్ళీ డౌన్ అవుతున్నాడు మన ఆల్మోస్ట్ ఐపీఎల్ ఆడలేదు లాస్ట్ ఇయర్ బ్యాక్ ఫామ్ ఇంజురీ వరల్డ్ కప్లో బాగా ఆడాడు మళ్ళా రైజ్ అవుతాడు మళ్ళీ డౌన్ ఇంజరీస్ ఉంటాయి సో ఈ పేర్లు ఎప్పుడైతే చక్కగా వాడుకుంటామో శ్రేయస్ అయ్యర్లో ప్రాబ్లం ఉంది శ్రేయస్లో ప్రాబ్లం లేదు సో లెటర్ ఎస్ వాళ్ళకి లక్కీ నెంబర్ వన్ అండ్ త్రీ సో వన్ వల్ల సూర్యుడు దీవెనలు ఉంటాయి నాయకత్వ లక్షణాలు ఉంటాయి త్రీ వల్ల క్రియేటర్స్గా ఉంటారు గురుబలం ఎక్కువ ఉంటుంది గురు ఆఫ్ దేవతాస్ వల్ల వీళ్ళు గురువులుగా ఉండొచ్చు టీచర్స్గా ఉండొచ్చు టీచర్స్గా ఉండొచ్చు మంచి మంచి కాలేజీలు పెట్టుకొని పిల్లలకి మంచి విద్యా బోధన చేయొచ్చు సో వన్ అండ్ త్రీ కలయిక అనేది మంచి కాంబినేషన్ లెటర్ ఎస్కి సో వీళ్ళు లక్కీ కలర్స్ ఎల్లో కలర్ పింక్ కలర్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ లకీ కలర్స్ సో లెటర్ ఎస్ వాళ్ళకి అవాయిడ్ చేయాల్సిన కలర్ కంప్లీట్గా గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి లైట్ గ్రీనా డార్క్ గ్రీన్ అన్ని గ్రీన్స్ అవాయిడ్ చేయాలి లెటర్ ఎస్ వాళ్ళకి సిక్స్ ఆరో తేదీన ముఖ్యమైన పనులు చేయకూడదు ఆరు పదిహేను ఇరవై నాలుగు పుట్టినోళ్ళ నుంచి మ్యారేజ్ చేయకూడదు ఆ డేట్లో కంప్లీట్ అవాయిడ్ చేయాలి లెటర్ వితో కానీ డబ్ల్యూతో కానీ మ్యారేజెస్ చేయకూడదు సో లెటర్ ఎస్ వాళ్ళకి ఇవన్ లెటర్ ఎన్ అవాయిడ్ చేయాలి ఎస్ ఎన్ మ్యాచ్ కావు అంటే ఇనిషియల్గా అట్రాక్షన్ ఉన్న ఆఫ్టర్ మ్యారేజ్ దే విల్ గో ఫర్ డైవర్స్ లెటర్ ఎస్ అండ్ ఎన్ ఈవెన్ హెచ్ ఇస్ ఆపోజిట్ సో లెటర్ ఎస్ ఎస్కి బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ఏ లెటర్ జే లెటర్ వై లెటర్ బెస్ట్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్లీ లెటర్స్ వచ్చి బి లెటర్ కే లెటర్ ఆర్ లెటర్ ఫ్రెండ్లీ లెటర్స్ అంటే బాగా ఫ్రెండ్షిప్కి బిజినెస్కి బాగా కలిసి వచ్చే లెటర్స్ లెటర్ విఎండ్ డబ్ల్యూ కంప్లీట్ అవాయిడ్ చేయాలి ఎన్ హెచ్ అవాయిడ్ చేయాలి సో లెటర్ ఎస్కి మ్యాచ్ వచ్చినప్పుడు నన్ను సంప్రదిస్తే ఆ మ్యాచ్ చేసుకోవచ్చా వద్దా మీకు క్లియర్గా టూ డేస్లో నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది అది విన్నాక చేసుకోవచ్చు అంటే ముందుకెళ్ళండి అవాయిడ్ చేయండి ఆపండి సో లెటర్ ఎస్కి లక్కీ స్టోన్ రూబీ మోర్ దెన్ టూ క్యారెట్స్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ లేదా మెడల్ డాలర్ రూపంలో సో స్టోన్స్ మనమే తిరుపతి కాళాస్ దగ్గర వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి పవిత్రంగా అంటే వెంకటేశ్వర స్వామిని కడిగిన నీళ్లు అక్కడ ఏర్పడితే బయట వస్తాయి సో ఆ ల్యాండ్ మనం తీసుకొని ఆ ల్యాండ్లోనే ఆల్మోస్ట్ మనం థర్టీ ఫోర్ ఇయర్స్గా ఈ స్టోన్స్ పూజల్లో పెట్టడము సో స్టార్టింగ్ తక్కువ తక్కువ చేసేవాళ్ళము ఇప్పుడు ఎక్కువ అయినాయి కాబట్టి ఎక్కువ స్కేల్లో చేయడం జరుగుతూ ఉంది అండ్ క్లయింట్స్కి మార్కెట్లో తీసుకున్నప్పుడు ఎవరెవరో ముట్టుకొని ఉంటారు వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ కూడా ఆ స్టోన్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి నెగిటివ్ జరిగే ప్రమాదం ఎక్కువ సో పూజలో పెట్టిన స్టోన్ తీసుకోవడం వల్ల వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో ఉన్న స్టోను ఎలాంటి నెగిటివ్ తీసుకోదు వేసుకున్న రోజు నుంచి మన బాడీలో నెగిటివ్ తీసేస్తుంది మనకు ధైర్యాన్ని గెలుపుని ఆరోగ్యాన్ని దైవ దీవెనల్ని ఇస్తుంది సో వన్ ఇస్ రూబీ సెకండ్ స్టోన్ వచ్చేసి అమెథిస్ట్ ఇది మోర్ దెన్ ఫైవ్ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే బాడీలో ఎలాంటి శని ప్రభావంని చెడుని డిలేస్ని మ్యారేజ్ నాకు ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడానికి మంచి మ్యాచ్ వచ్చేలా చూసుకోవడానికి ఈ అమితి స్టోన్ చక్కటి దారిని చూపిస్తుంది సో లెటర్ ఎస్ వాళ్ళు చాలా మంచి గుణం వాళ్ళు సో ఉన్న లెటర్స్ అన్నింటిలో మంచి గుణము దైవభక్తి స్పిరిచువాలిటీ హెల్పింగ్ నేచర్ అన్నిటికన్నా ముఖ్యమైనది నవ్వుతో పలకరించే గొప్ప గుణం వీళ్ళది కాబట్టి ఈ లెటర్లో అంటే ఆల్మోస్ట్ నాకు వచ్చే క్లయింట్స్లో సిక్స్టీ పర్సెంట్ లెటర్ ఎస్ వాళ్ళే శ్రీనివాసాన్న ఎస్సే సత్యనారాయణ వేస్తే శివాన్న ఎస్సే సుబ్రహ్మణ్యం స్వామి అన్న ఎస్ఏ అంటే ఎక్కువ మంది దేవుడు పేర్లు ఇన్స్పైర్ అవుతారు కాబట్టి దేవుడి పేర్లు పెట్టుకుంటారు ఆ లైన్లో బట్ మనకు పుట్టుకుంది దేవుళ్ళు పుట్టుక లేదు సో మనం మన పుట్టుక ప్రకారం పేర్లో ఎన్ని లెటర్స్ ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి చూసుకోవాలి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకొని లెటర్ ఎస్ వాళ్ళ పేరుని కరెక్ట్గా పెట్టుకోగలిగితే వాళ్ళ లైఫ్ అంతా పండగలాగుంటుంది చాలామంది అన్నయి అంటే నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి మీ దగ్గరికి రావాలని అనుకుంటూ ఉంటారు అది ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే సో ఆఫ్లైన్ అయితే మీరు ఎవ్రీ సండే ఇస్తూ ఉంటారు ఆన్లైన్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఇలా ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం సో ముందే స్క్రీన్ చేయడానికి ఎక్కడ కూడా నుంచో చేస్తుంటారు వైజాగ్ నుంచి బెంగళూరు నుంచి వెస్ట్ బెంగాల్ బాంబే ఢిల్లీ నుంచి సో స్క్రీన్ చేయడానికి మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి వాట్సాప్ చేస్తే సమస్యలు ఏది పెట్టకండి మీ పేరు చూసి మీకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఫ్యూచర్లో మనకు ప్రాబ్లమ్స్ వస్తే ఎలా తప్పించుకోవాలి సో మీకు బాగుందంటే పేరు బాగుందని చెప్పడం జరుగుతుంది బాగలేకపోతే ఏ నంబర్ బాగలేదు ఆ నంబర్ వల్ల ఫ్యూచర్లో మీకు వచ్చే ప్రమాదం ఏంటి క్లియర్గా మీకు వాయిస్ ఇవ్వడం వీలైతే టైం ఉంటే ఆ నంబర్కి తగ్గట్టు బొమ్మ కూడా మీకు పెట్టడం పిక్చర్ పెట్టడం జరుగుతుంది సో పేరు వాళ్ళు లక్కీ నో ప్రాబ్లం బాగా లేదని చెప్పిన వాళ్ళు స్క్రీన్లో కల్పిస్తున్న నెంబర్స్కి లేదా నేనే ఒక నెంబర్ మీకు వాట్సాప్లో పెడతా ఈ నెంబర్లో అపాయింట్మెంట్ తీసుకోండి అని ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సో వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ రాసుకోండి ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఈ నంబర్కి కేవలం వాట్సప్ మాత్రమే చేయండి సో వాట్సప్ కాల్స్ పర్మిషన్ లేదు కావాలంటే నార్మల్ కాల్ చేస్తే వి విల్ రిప్లై యూ బట్ వాట్సప్ కాల్స్ చేస్తే నేను వాయిస్లు ఇస్తుంటా కాబట్టి మాట్లాడడానికి ఇబ్బంది సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో స్క్రీన్లో కనిపించే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది బాగుందంటే యు ఆర్ హ్యాపీ యు ఆర్ లక్కీ బాగలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నేరుగా కలవ కలవాలనుకున్న వాళ్ళకి స్క్రీన్లో నంబర్ కాల్ చేస్తే ఆదివారం మణికొండలో అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను ఫ్రమ్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ ఈ టైం మధ్యలో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని నన్ను కలవచ్చు సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక రెండు వేల ఇరవై నాలుగులో అకార్డింగ్ టు న్యూమరాలజీ మీకు లైఫ్ స్టైల్ ఏంటి ఏ విధంగా ఉంటుంది ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంది అనుకున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే న్యూమరాలజీ ప్రకారం ఆన్లైన్లో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ మెసేజర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదు అని అంటే ఆఫ్లైన్ ఎవ్రీ సండే ఉంటుంది సో మణికొండలో అపాయింట్మెంట్ మీరు తీసుకోడానికి అవకాశం ఉంటుంది సో అలా అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా సమాచారం ఫోలో అండి థ్యాంక్ యూ